మనం ఈరోజు ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన రెండు చెట్ల గురించి తెలుసుకుందాం. ఇది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ముందుగా నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరియు నా ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి. ఇంకా స్టార్ట్ చేద్దామా? వెల్కమ్ టు తెలుగు వరల్డ్ విజిట్. ఇప్పుడు మనం చెప్పుకునేది మ్యాన్ చై నీల్ అనే చాలా శక్తివంతమైన విషమును కలిగిన చెట్టు. ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన చెట్టు. ఇది దక్షిణ మరియు ఉత్తర అమెరికా తీర ప్రాంతాల్లో ఈ మొక్క కనిపిస్తుంది. ఇది చాలా శక్తివంతమైన విషమును కలిగి ఉంటుంది. ఇందులో ప్రతి భాగము విషపూరితమే. ఈ చెట్టును మీరు అంటుకుంటే చాలు, మీకు చర్మంపై పుక్కులతో కూడిన అలర్జీ వస్తుంది. తరువాత చర్మంపై అలర్జీ తీవ్రస్థాయిగా వచ్చి చివరకు మరణానికి దారితీస్తుంది. ఇది అందరికీ లిటిల్ యాపిల్ ఆఫ్ డెత్గా అందరికీ తెలుసు. వర్షం పడేటప్పుడు ఈ చెట్టు కింద నిల్చున్నా చాలు, ఒక రెయిన్ డ్రాప్ దానిని తాకి మనపై పడితే చాలు, మనకు నూకలు చెల్లినట్టే. అంత విషపూరితంగా ఉంటుంది ఇది. ఇది పుష్పించే మొక్క యొక్క జాతి. ఈ చెట్టుకి తెల్లని పాలు వస్తాయి. ఇవి చాలా విషపూరితం. ఈ పాలు చుక్క కారు పెయింట్పై పడితే వెంటనే అక్కడ పెయింట్ పోతుంది. ఈ చెట్టు తగలబడేటప్పుడు దాని పొగ మీ కళ్ళకు తగిలినా చాలు, మీ కళ్ళు పాడవుతాయి. వీటి కాయలు కూడా చాలా విషపూరితంగా ఉంటాయి. అందుకే ఈ చెట్టుని ప్రపంచంలోనే అత్యంత విషపూరిత చెట్టుగా చెప్పుకుంటారు. ఇప్పుడు మనం చెప్పుకునేది సర్బేరా వడాలం అనేటటువంటి సూసైడ్ ట్రీ. ప్రపంచంలో ఈ చెట్టు వల్ల అత్యధిక మరణాలు జరిగాయి అంటే అతిశయోక్తి కాదు. ఈ చెట్టు పండులోని విత్తనాలు చాలా విషపూరితమైనవి. ఈ చెట్టు కాయ పచ్చగా చూడటానికి చిన్న మామిడికాయలాగా ఉంటుంది. ఈ చెట్టు వల్ల కేరళ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 60 మంది చనిపోతున్నారు. మనస్తాపానికి గురి అయిన వాళ్ళు ఈ చెట్టును ఉపయోగించుకొని చాలా సులభంగా, అంటే ఎటువంటి బాధ లేకుండా ఈ చెట్టును ఉపయోగించుకొని చనిపోతున్నారు. అందుకే ఈ చెట్టుని ఆత్మహత్య చెట్టు అని పేరు వచ్చింది. ఈ చెట్టును కూడా అత్యంత విషపూరితమైన చెట్టుగా చెప్పుకోవచ్చు. ఇదే ఈరోజు టాపిక్. మరి ఒక టాపిక్తో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరియు నా ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.